Let me welcome Mr. Jagdish Chikatti onto the stage. Yukta Creations and A20 banner toti nirmataga mari telugu cinema industry lo మొట్టమొదటి సినిమాతోనే పెద్దవారి కళ్ళల్లో వడి వారాహి చలన చిత్రం స్టాంప్ వేయించుకున్నటువంటి నిర్మాత రావూరి నరేష్ నివేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ నరేష్ గారు స్టేజ్ పైకి, టాలీవుడ్కి. అండ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, దర్శకత్వం వహించడం, సినిమా అనుకోవడం ఇది మామూలు కళ కాదు. ఈ కళ పుట్టుకతోనే కొంతమందికి ఉంటుంది, చాలా సినిమాలు చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళకి ఉంటుంది. అప్పుడెప్పుడో రాఘవేంద్రరావు గారు ఒక స్టార్ హంట్ లాంటిది ఒకటి చేస్తే మా లాంటి వాళ్ళం కొంతమంది బయటపడ్డాం. ఆ తర్వాత దర్శకుల కోసం ఒక అవకాశం ఇస్తామంటే వివి వినాయక్ గారు ఎంపిక చేసినటువంటి టాప్ 10లో ఉన్నటువంటి దర్శకుడు ఈ చిత్రంతో ఆ షార్ట్ ఫిల్మ్ మేకరు అవన్నీ అయిపోయినాయి, తన కళని తన ప్రయాణాన్ని నిజం చేసుకున్నటువంటి దర్శకుడు జత కలిస్తే అనే ఈ చిత్రంతో మనందరికీ పరిచయం అవుతున్నాడు. లెట్ మీ వెల్కమ్ రాకేష్ శశి ఆన్ టు ద స్టేజ్. వృత్తి రీత్యా చదివింది ఎలక్ట్రానిక్స్, కానీ ఏం కాంబినేషన్ పట్టాడో, ఏం సర్క్యూట్ని మ్యాచ్ చేశాడో, జత కలిసేని ముడిపెట్టేసినటువంటి యంగ్స్టర్. వెల్కమ్, దిస్ ఈజ్ జత కలిసే టీమ్ ఆన్ ద స్టేజ్. నేను ఈ ఈ గ్రూప్ ఫోటోగ్రాఫ్ని కాసేపు డిస్టర్బ్ చేసే ఆలోచనలో ఉన్నాను, నన్ను ఎవరు తిట్టుకుంటారో చూద్దాం. డిస్టర్బ్ చేసేస్తాను ఈ గ్రూప్ ఫోటోగ్రాఫ్ని. ముందుగా జగదీష్ చికటి గారు, మీరు బాగా చప్పట్లు కొట్టించుకున్నారు, ఎంత ఏమైనా ఇచ్చారా? ఎందుకు కొట్టారు వీళ్ళందరూ మీకు చప్పట్లు? బికాజ్ ఆఫ్ మీ యాంకరింగ్ అండి. నేనా? నేను మీ పేరు చెప్తేనే కొడతారా? నా పేరు నేను చెప్పుకుంటాను ఏమైనా కొడతారేమో. నా పేరు ఝాన్సీ. ఏ కొట్టారు నాకు, థ్యాంక్ యూ. బట్ వండర్ఫుల్ అండి, హౌ ఇస్ ది ఎక్స్పీరియన్స్? Yeah, it's a damn good experience for me. Superb. So, idi basically ga oka journey based love entertainer andi. So, ma cast and crew tani idi oka manchi journey anamata. Superb, manchi team. So, mottanga prayanam chestune vacharu. ఈ ప్రయాణానికి మా నిర్మాత గారు మీరు ఏం చేశారండి? వీళ్ళందరినీ ఓదే చోట కూర్చోబెట్టడం, వీళ్ళు అక్కడికి పారిపోకుండా చూసుకోవడం, బళ్ళు ఈ ప్రయాణంలో వీటితో సరిపోయిందండి మీకు? ఇదేమీ చేయలేదండి, నేను యుఎస్లో ఉన్నాను, మా డైరెక్టర్ చూసుకున్నారు అంతా. అలా ఎలా కుదిరిందండి? ఈయన అక్కడ ఉండగా ఇంత పెద్ద ప్రొడ్యూసర్స్ ఈ సినిమాకి జత కుదిరారా? అంతే, అలా కుదిరిపోయింది అంతే. ఏమ్మా మైక్ పెడితే సౌండ్ తగ్గిందండి, ఇప్పుడు చెప్పు. మాకు మైక్ అవసరం లేదు కాబట్టి. మాత ప్రస్తుతం మనం మాల్లో ఉన్నాం మాత, అందుకనే శివుడు ఎనర్జీ ఇంకా రెట్టింపై బయటకు వస్తుందండి, మీరు ఆపలేరు దాన్ని. ఓకే, ఇప్పుడు జత కలిసేలో మనం ఏం బయటికి తెచ్చామండి? అన్ని పనులు చేసామండి, డ్రైవింగ్ నుంచి కెమెరా పట్టుకోవడం దాకా అన్ని పనులు చేసామండి. వండర్ఫుల్ స్నిగ్ధ. బట్ సీరియస్లీ ఎలా అనిపించింది ఈ ప్రయాణం? ఇది వన్ ఆఫ్ ది వండర్ఫుల్ జర్నీస్ అండి. అందరు ఫ్యామిలీలో కలిసిపోయాం. ఆఫ్కోర్స్ అందరు చెప్పే డైలాగే, కానీ ఈసారి నిజంగానే ఫ్యామిలీలో కలవడం జరిగిందండి. వీళ్ళు మొత్తం యూనిట్ అంతా కూడా నేను చాలా రుణపడి ఉన్నాను, ఎందుకంటే నా గురించి మొత్తం స్కెడ్యూల్ ఉల్టా చేసి మరీ నన్ను పూల్లో పెట్టుకు చూసుకున్నారు. అండ్ ఇది వర్క్ చేసేటప్పుడు అన్నిట్లోనూ కాంట్రిబ్యూట్ చేయాలనిపించిందండి. ఇన్ఫ్యాక్ట్ డ్రైవింగ్ చేసినప్పుడు అదంతా, ఆఫ్కోర్స్ నాకు డ్రైవింగ్ చాలా ఇష్టం అనుకోండి, అందుకని ఈ సినిమాలో లేడీ డ్రైవర్గా. ఎక్స్క్యూజ్ మీ, లేడీ డ్రైవర్గా? ఎస్, ఓకే. లేడీ, ఇలాంటి డౌట్లు క్రియేట్ చేయకండి. ఎస్, లేడీ డ్రైవర్గా. మేము వచ్చాకే అండి షీ క్యాబ్స్ ఇవన్నీ బయటపడినాయి, వాట్ ఆర్ యూ టాకింగ్? సో చాలా మంచి జర్నీ అండి, స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా ఇంకా మా జర్నీ అలా సాగుతూనే ఉంది. అండ్ రిలీజ్ అయ్యాక కూడా మా కార్ ఇంకా ప్రెజర్లోకి అలా వెళ్తూనే ఉంటుంది, అది దానికి బ్రేక్లు లేవండి బేసిక్గా. సక్సెస్. ఎస్, ముందు ముద్దు ముద్దు మాటలతో ఆడినటువంటి ఒక్క సీన్ అయినా సరే ఇట్ వాస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ యూ మేడ్ ఇట్ రియలీ వెరీ బిగ్. బట్ హౌ ఇస్ దిస్? దిస్ ఇస్ యువర్ బిగ్ డే. ముందుగా అందరికీ నమస్కారం అండి. నేను యాక్టింగ్ స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అయింది. నేను అసలు యాక్టింగ్ చేద్దామని కూడా ఎప్పుడు అనుకోలేదు. ఐ వాజ్ అ డాన్సర్. నాకు సడన్గా మహేష్ బాబు ఎగురుకుంటా వెళ్ళి షూట్ చేశాను. అండ్ ఆఫ్టర్ దాట్ మూవీ ఆల్సో చాలామందికి చెప్పాను, ఐఎమ్ నాట్ గోయింగ్ టు యాక్ట్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు యాక్ట్ అని. కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ అ డిసీజ్ అండి, వన్స్ ఇట్ హిట్స్ యూ యూ కెన్ నాట్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్. అండ్ ఇట్స్ అ గుడ్ డిసీజ్ బికాజ్ నాకు లైఫ్లో ఏమవ్వాలి అనే ఒక క్లారిటీ ఉండేది కాదు. ఇండస్ట్రీ టాట్ మీ సో మచ్, అంటే యాజ్ అ పర్సన్ నేను పెరిగాను.
అండ్ ఈ మూవీ స్పెషలీ ఎందుకు చెప్పాలంటే నాకు ఏది చేసినా కొంచెం డిఫరెంట్గా చేయడం ఇష్టం. సో స్క్రిప్ట్ చాలా డిఫరెంట్గా ఉండింది. అండ్ యాక్చువల్లీ నేను రాకేష్ని ఫస్ట్ ఐ హ్యావ్ టు టెల్ దిస్ ఇన్సిడెంట్. రాకేష్ని 2 మంత్స్ క్రితం కలిసాను. ఈ టోల్డ్ మీ ది స్క్రిప్ట్. ఐ వాజ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. కానీ నాకు ఫాలో సో నేను స్కూల్ను ఓంకార్ గారు పిలిచి వే సో ఐ ఫార్చునేట్ ఎనఫ్ టు అండ్ యు ఆర్ రిలీజింగ్ ద ఫిల్మ్. ఆల్ ఐ నీడెడ్ దిస్ ఇస్ లైక్ అ బిగ్ పుష్ ఫర్ మీ అండ్ నేను నిలబెట్టుకుంటానండి. థ్యాంక్ యూ సో మచ్ వండర్ఫుల్ తేజస్వి ఆల్ ది బెస్ట్ అండ్ అశ్విన్ మామూలు కాదు దిస్ ఇస్ లైక్ ఎన్ సూపర్ ఎంట్రీ రాజుగారి గది 50 రోజులు అయింది నెక్స్ట్ జత కలిసి ఆడియో రిలీజ్ రాబోతుంది 2016 అశ్విన్ నామ సంవత్సరంగా మార్చమంటారా ఏం లేదండి ముందుగా రాజుగారి గది సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ చేసినందుకు ప్రేక్షక మహాదేవులందరికీ అండ్ ప్రెస్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళకి నా శిరస్సు ఉంచి హృదయపూర్వకంగా నమస్కారం తెలుపుకుంటున్నానండి. ఎందుకంటే ఈ సినిమా రాజుగారి గారి సినిమా నా లైఫ్ అని చెప్పానండి ముందు రిలీజ్ అయ్యే ముందు ప్రెస్ మీట్లో. నిజంగానే ఈ సినిమా నా లైఫ్ అండి. లైఫ్ ఇచ్చారు నాకు ఎప్పటికీ మర్చిపోలేను మీ అందరినీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ జత కలిసి ఆడియో లంచ్కి విచ్చేసిన రాజమౌళి గారికి కీరవాణి గారికి తారక రత్నకి అండ్ ఆరారోహిత్ గారికి శ్రీవాస్ గారికి అందరికీ పేరు పేరుని థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. మా సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ జత కలిసి ఆడియో లాంచ్ జత కలిసి అనే సినిమా నా థర్డ్ మూవీ అండి. జీనియస్ రాజుగారి గారి సినిమా అండ్ జత కలిసి సాయికూర పట్టణానికి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంత గ్రాండియర్గా ఆడియో లాంచ్ ఈ 3 సినిమా ఈ 3 సినిమా ఇదే అన్నయ్య ఫస్ట్ సినిమా. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. మీరున్న ఇప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అండ్ బ్రేక్ ఏం కాదు. ఓకే నేను అందిస్తానే. థ్యాంక్ యూ అన్నయ్య. ఓంకార్ అన్నయ్య చెప్పరా? కరెక్ట్గా చెప్పారు. నేను అన్నయ్య గురించే చెప్పబోతున్నాను. ఎవరి లైఫ్లో అయినా తల్లి తండ్రి గురువు దైవం అంటారు కానీ నా లైఫ్లో మటుకి అమ్మ నాన్న తర్వాత నాకు అన్నయ్యే. ఎందుకంటే నాకు అన్నయ్య లేకపోతే నేను లేనండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను ఎప్పుడు అన్నయ్యకి ఎప్పుడు కూడా నేను డైరెక్ట్గా థ్యాంక్స్ చెప్పలేదు. ఎప్పుడు కూడా ఏమో ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు చెప్పడానికి కూడా నాకు అదే రకంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు ఆడియో లాంచ్ హీరోస్ ఇద్దరు సాయి కార్తిక్ అండ్ విక్కీ. విక్కీ మంచి ట్యూన్స్ ఇచ్చాడు. తనకు మంచి డెఫినెట్గా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. అండ్ సాయి కార్తిక్ గురించి చెప్పాలంటే నా డార్లింగ్ అండి. నేను ఒక విషయం చెప్పాలి. సాయి కార్తిక్ మ్యూజిక్ డైరెక్టర్ అయింది నా కోసమే అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే అంత మంచి ట్యూన్స్ ఇచ్చాడు. నిజంగా రాజుగారి గారి సినిమాలోనూ అండ్ దీంట్లోనూ ఆర్ఆర్ గారిని ఎక్స్ట్రాడినరీగా చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. డెఫినెట్గా నువ్వు టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్లో ఒకరుగా ఉంటావు. డెఫినెట్గా ఉంటావు. నాకు కాన్ఫిడెంట్ ఉంది నీ మీద. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా సినిమాకి వస్తే రాకేష్ చేసి నాకు జీనియస్ సినిమాలో అసోసియేట్ డైరెక్టర్ దగ్గర నుంచి తెలుసు. తనకి డెబ్యూ రాహుల్ నరేష్ ప్రొడ్యూసర్ తన డెబ్యూ. అండ్ తేజు చాలా సినిమాలు చేసిన ఒక కమర్షియల్ సినిమాగా ఇదే ఫస్ట్ సినిమా అనుకోవాలి. నాకు కూడా ఇదే ఫస్ట్ సినిమా స్ట్రైట్ హీరోగా. అండ్ చీకటి జగదీష్ కెమెరామెన్. మా అక్క గురించి చెప్పవలసిన స్నిగ్ధకి చాలా సినిమాలు చేసింది. మా అందరికి డెబ్యూ సినిమా అండి ఇది. మీ అందరి బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ కావాలి నాకు. ఈ సినిమా మీ అందరిని డెఫినెట్గా అలరిస్తుంది, ఎంటర్టైన్మెంట్ చేస్తుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరన్నా ఎవరి గురించి అన్నా చెప్పడం మర్చిపోతే నాకు క్షమించండి. ఇది ఫస్ట్ ఆడియో లంచ్ నాది. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్ నౌ ఇప్పటి వరకు అన్ని తెరపై చూపించేశాడు. యాక్షన్ అండ్ కట్ చెప్తూ వచ్చారు. ఇప్పుడు మనసులోని మాటలు మాట్లాడతారు. లెట్ మీ వెల్కమ్ డైరెక్టర్ రాకేష్ శశి. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ సినిమా ఆడియో ఇష్టం దాని గారికి ఎప్పటికీ రుణపడి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సినిమా గురించి మాట్లాడడానికంటే ముందు అంటే ఓ ప్రీ టైటిల్ ఎపిసోడ్లాగా ఇంకొంచెం చిన్న మ్యాటర్ మాట్లాడాలి సార్. 9 సంవత్సరాల క్రితం ఇండస్ట్రీలో ఒక్క వ్యక్తి కూడా తెలియకుండా ఇండస్ట్రీకి వచ్చాను. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు 9 సంవత్సరాల తర్వాత డైరెక్టర్గా నా ఫస్ట్ సినిమా వారాహి సంస్థతో కలిసి బయటకు రావడం అనేది
నిజంగా నేను ఎప్పుడో చేసుకున్న అదృష్టం. అదృష్టం అని చెప్పడం కంటే సార్, ఈ 9 సంవత్సరాలు నాకు మోరల్ సపోర్ట్గా ఉండి, నేను ఎప్పుడు డిప్రెషన్ అయినా లేకపోతే ఏదైనా కుంగిపోయినా సరే నాకు వెన్నంటూ నడిపించిన చాలామందికి నేను ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పాలి. ఈ థ్యాంక్స్ అనే మాట ఎప్పటికీ సరిపోదండి, ఆల్మోస్ట్ జీవితాంతం రుణపడి ఉన్నా సరే సరిపోదు. ముఖ్యంగా మా అన్నయ్య వదిన, వాళ్ళు ఎన్ని కష్టాలు పడినా సరే నాకున్న ప్యాషన్ని నన్ను ఎంకరేజ్ చేస్తూ ఎప్పుడు నాకు సపోర్ట్గా ఉన్నందుకు వాళ్ళకి. కష్టం రానికుండా సపోర్ట్గా ఉండి స్టేజ్లోనూ ప్రతిరోజు ఆల్మోస్ట్ ఈ 9 సంవత్సరాలు డైలీ కాల్ చేసి ఏం జరుగుతుందని ఉండి ప్రోత్సహించిన ఫ్రెండ్స్ అందరూ థ్యాంక్స్ అండి. అంటే నా చుట్టూ వాళ్ళందరి బ్లెస్సింగ్స్ ఉన్న ఇక్కడ ఉన్నాను. సో మచ్ అండి. ఈ సినిమాకి చిన్న సినిమాగా మొదలైంది. నరేష్ సినిమా ఫీల్డ్ అనేది తెలియదు యాక్చువల్గా. తను బాగా చదువుకొని యుఎస్లో జాబ్ చేసే పర్సను. మేము కాలేజ్ డేస్ చదువుతున్నప్పుడు మా బ్యాచ్ ఒక 5-6 మెంబర్స్ అందరం రెగ్యులర్గా సినిమాలు వాచ్ చేస్తూ ఉండేవాళ్ళం. అందాల కథలా కలిసి వెళ్ళవు వదిలి